जनता पार्टी एमएलए राज सिंग भारतीय राष्ट्र समिति एमएलएलु कड़ियम श्रीहरी कावच्छु पल्ला रायेश्वर रेड्डी कावच्छु इला मुग्गुरु कलिसि ఒకే రకమైన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు అది ఏం స్టేట్మెంట్ అంటే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతా ఉందని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ సృష్టం చేసింది ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు 100 గంటలు ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం మీరు సంక్షేమ పనులు కోరుకుంటా ఉంది ఆరు గ్యారెంటీ రెండు గ్యారెంటీలు అమలు చేసి రాష్ట్రంలో ప్రజా పాలన స్వీకరించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చీలించుకొని దద్దమలో దొరల బానిసగతుడి చెప్పుమోసడు కొడుకులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీ యొక్క పాలనలో జరుగుతున్నటువంటి సమస్యలపైన అవినీతి మీద సమీక్ష చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దోకా లేదు ఇంకా 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించబోతా ఉంది 6 నెలలు కాదు నీకు దమ్ము ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టి చూడు అయ్యా పల్లా రాజేశ్వర రెడ్డి వాడు ఒక బేకూప్ గాడ్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే గతంలో వాళ్ళ దొరకిదండి అలవాటు ప్రభుత్వాన్ని గులరవడం భారతీయ జనతా పార్టీకి అలవాటు సంతల పశువుల కొరడం ఎమ్మెల్యేలకు అలవాటు టీఆర్ఎస్ పార్టీ నాయకునికి అలవాటు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మేము లైన్ గేట్లు తెరిస్తే బాడులు కడతారు కానీ అట్లాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కానీ ఇటువంటి నియంతలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి నియంతల వాక్యాల మీద రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారిని కలిసి సుదీర్ఘ విచారణ చేయాలి ఈ విచారణ వెనుక కుట్ర కొరని బయటకు తీయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేక ఈ రోజు డీజీపీ గారిని కలవడం జరిగింది డీజీపీ గారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది మాకు మాట ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎమ్మెల్యేల మాటల మీద విచారణ జరుపుతాం అంటే కుట్ర కొరని దాగి తీస్తాం ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతాం కేసులు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది ఇక నుంచి ఎవడైనా రేవంత్ రెడ్డి గారి మీద కానీ తెలంగాణ రాష్ట్రంలో సుభిక్ష పాలన ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే బాగుండదని చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మారుమూల గ్రామంలో చిన్నావిడ కాడికి నుంచి అవ్వగారికి ఈ రోజు బస్సులు ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ రోజు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్యం చేస్తా ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరుకున్న పార్టీ ప్రజాపాలన పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండి ఈ రోజు ప్రజలు తీర్పుకోవడం జరిగింది అటువంటి పాలన మీద రోజు మీరు దుమ్మెత్తి మాట్లాడితే ఊరి మీద ఉమ్మేస్తాడని చెప్పేసి పల్లా రాజేశ్వర రెడ్డికి కడియం శేరికి బీజేపీ పార్టీ రాయసీమ చేస్తా ఉన్నా ఇప్పటికైనా గమనించడం ప్రజారా భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి రెండు ఒకటే మీకు ఆల్రెడీ ప్రజలు బీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ గల్లంతోడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా డీజీపీ గారు కూడా పోలీసులు కూడా